పవర్ ఎవరిది, నేతల మధ్య కరెంటు మంటలు. యా రమణ, రమణ వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మొత్తాన్ని బాగా తిట్టుకుంటున్నారు, బాగా ఎవరికి వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వేసుకున్నారు. మొత్తాన్ని కుదరగానే లేదంటే తలా ట్రక్లో కరెంట్ వేసుకుని అవతల మీద వేసి వచ్చేవాళ్ళు. అది కుదిరే పని కాదు కాబట్టి కుదరట్ల, లేకపోతే తీసుకొని పోయేది వాళ్ళ మీద వేసొచ్చేవాళ్ళు ఆ కరెంటు చెత్తేసినట్టు. అంటే ఎవరు పట్టుకున్నారు, మరి కాకుండా చచ్చిపోతారు కదా. అందుకని అది అబ్బే పట్టుకుని అవతలను పట్టుకుందాం అని ఉన్నారు. ఇప్పుడు దొరికితే వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరు కరెంటు పట్టుకొని ఇంకొని పట్టుకుందాం, పోదాం ముగ్గురు అవసరమైతే అన్నట్టు ఉన్నారు. పవర్ పోయి వీళ్ళిద్దరు పోతారు, అట్లా ఉన్నారు అసలు. మరి అదే అదే చివరికి అదే జరిగేట్టుంది. అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళతో, అంటే 24 గంటలు కరెంట్ వస్తుందా లేదా వెళ్ళి ఒకసారి తీగలు పట్టుకొని చూడండి అంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మీరు ఎనీ టైం వెళ్ళి కరెంట్ తీగలు పట్టుకోండి, కరెంట్ ఉంటే ఓకే మీరు పోతారు, కరెంట్ లేదనుకోండి మీరు పోతారు అంటున్నారు. కాదు, కరెంట్ లేనప్పుడు చూసి వీళ్ళు పట్టుకుందాం అని చెప్పి పట్టుకోగానే వాళ్ళు అక్కడ స్విచ్ చేస్తారు, దెబ్బ పోతారు. రిమోట్ కంట్రోల్ జాగ్రత్తగా మాన్యువల్ లేదు. ఇప్పుడు ఎక్కడ కూర్చోనైనా రిమోట్ తో ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో అట్లా చేసినా చేస్తారు, ఎందుకంటే ప్రతిపక్షం ఉండకూడదు, విమర్శించే వాళ్ళు ఉండకూడదు కాబట్టి. మొత్తానికి అయితే ఇద్దరు మధ్య కేటీఆర్ వర్సెస్ రేవంత్ లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రం మాటల యుద్ధం చాలా తీవ్ర స్థాయికి చేరింది. బహుశా వచ్చే ఎన్నికలలో ఇదే రెండు పార్టీలకు ఒక ప్రధాన ఎజెండాగా మారే అవకాశం కూడా కనపడుతుంది. 24 గంటల ఉచిత విద్యుత్ ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఇచ్చిన పార్టీ కోటి వేయండి, ఇయ్యని పార్టీ కోటి వేయకండి అనేటువంటి ఒక నినాదం అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఇది మొత్తానికి అంటే లాగ్ బుక్లతోని ఎక్కడైతే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్ స్టేషన్లోకి వెళ్ళి లాగ్ బుక్ అంటే ఎన్ని గంటలు సరఫరా చేసాం, ఎప్పుడు ఆఫ్ చేసాం, ఎప్పుడు సరఫరా దానిలో రికార్డ్ చేస్తారన్నట్టు. ఆ లాగ్ బుక్తో మొత్తానికి అయితే మరి వ్యవహారం బయటపడింది. కానీ కొంత అధికార పక్షం డిఫెన్స్లో పడ్డట్టు అయిపోయింది. మేము 24 గంటలు ఇస్తున్నామా, 12 గంటలు ఇస్తున్నా, 14 గంటలు ఇస్తున్నామా అనేది ముఖ్యం కాదు. రైతులకు క్వాలిటేటివ్ పవర్, రైతులు వ్యవసాయం చేసుకునే సమయంలో ఇస్తున్నామా లేదన్నది ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని సీఎండి ప్రభాకర్ రావు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. సరే, ఈ మొత్తానికి అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు తీరాయన్నమాట వాస్తవం. 24 గంటలు ఇస్తున్నారా, 12 గంటలు ఇస్తున్నారని పక్కన పెడితే రైతులకు సఫిషియెంట్గా కరెంటు వస్తుంది. వాళ్ళకు అవసరమైన మేరకు వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైనంత వరకు కరెంటు మాత్రం డే టైంలో ఇవ్వగలుగుతున్నారు. సరే, నైట్ టైంలో ఇచ్చిన ఇవ్వకుండా అది అవసరం కూడా లేదు. ఎందుకంటే రాత్రి సమయంలో ఎవరు వ్యవసాయం చేసే అవకాశం లేదు, వ్యవసాయ పనులు చేయరు. రాత్రి సమయంలో ఉండాల్సింది డొమెస్టిక్ పరిశ్రమలు, ఇంకా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, వీటికి కూడా నిరంతరాయంగా కరెంట్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత సరఫరా అవుతుంది. అది డౌట్ లేదు. అది సరే, అది 24 గంటల విషయాన్ని అధికార ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మర్లో కూడా, ఈవెన్ సమ్మర్లో కూడా గతంలో మనం చూసాం, మీకు నాకు కూడా తెలుసు, సమ్మర్ వచ్చిందంటే పవర్ కట్స్ ఎట్లా ఉండేది. రాత్రి సమయంలో కూడా గృహ వినియోగానికి కూడా విద్యుత్ సరఫరా లేక ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. కానీ తెలంగాణలో ఈ 9 సంవత్సరాలలో ఒక మొదటి సంవత్సరం మినహాయిస్తే 9 ఏళ్లలో అలాంటి సమస్య ఎప్పుడు రాలేదు. సరే, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న విద్యుత్ కావచ్చు లేదా ప్లానింగ్ కావచ్చు, ఏదైనా సరే ప్రజలకు మాత్రం కన్వీనెంట్గా విద్యుత్ సరఫరా మాత్రం ఉన్నమాట వాస్తవం. ఎస్ రావణ, ఇక రాబోయే రోజుల్లో అంటే పవర్ సమస్య పక్కకు పోయింది, కొత్త సమస్య ఏదైనా వస్తే ఈ సమస్య పక్కకు పోయింది, ఆ సమస్య ఎప్పుడు వచ్చిందనేటువంటిది వెయిట్ చేద్దాం మరి అయితే. రైట్ రావణ, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.